రీసెంట్గా మొన్న మా టీం అంతా కలిసి క్యాన్సస్ వెళ్ళాం షూటింగ్ పని పైన. నా టీమేట్ గాడికి ఒకడికి కాల్ వచ్చింది. ఆడు ఫోన్ చూసి ఓ నార్త్ ఈస్ట్ గై అగైన్ అని కాల్ ఎత్తి ఓ హే షాన్ హౌ ఆర్ యూ అని మాట్లాడుతూనే ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేశాడు. కాల్ కట్ అయింది. ఏంటి భయ్ అలా చేసావు, దాని బదులు కాల్ కట్ చేయొచ్చు కదా అంటే కట్ చేస్తే నేను వాడితో మాట్లాడాలని అనుకోవట్లేదని ఆడికి అర్థమవుతుంది, నేను అవాయిడ్ చేస్తున్నాను అనుకుంటాడు. అలా అని వాడితో మాట్లాడే సిచ్యువేషన్ కూడా లేదు. ఇప్పుడు ఫోన్ ఎత్తి మాట్లాడేటప్పుడు ఫ్లైట్ మోడ్లోకి మారిస్తే కాల్ ఫెయిల్డ్ అని, లేకపోతే ట్రయింగ్ టు రీకనెక్ట్ అని వస్తుంది, కానీ కాల్ డిస్కనెక్టెడ్ అని రాదు. మనం నెక్స్ట్ టైం మాట్లాడాల్సి వస్తే సిగ్నల్ బ్యాడ్ ఉండే అని చెప్పి కవర్ చేయొచ్చు అని అన్నాడు. దాట్ వాజ్ జీనియస్. ఇన్ని చావు తెలివితేటలు మామూలు క్యాండిడేట్స్కి రావు. ఎలా భయ్యా అని వాడిని అడిగితే నాలాంటి లైఫ్ నీకు ఉంటే ఇలాంటి థాట్స్ నీకు వస్తాయని చెప్పాడు. టీజరే ఈ రేంజ్లో ఉన్నాక వదలం కదా, ఆడి కథ మొత్తం లాగా నాకు ఒక గంటన్నర చెప్పాడు. వీలైనంత చిన్నగా చేసి చెప్తా. ఏంటంటే హీస్ ఫ్రమ్ కాంగో. బ్యాక్ ఇన్ లేట్ 90s కాంగోలో సివిల్ వార్ స్టార్ట్ అయింది. సివిల్ వార్ అంటే ఎక్కడో బార్డర్లో జరగదు, మీ ఊర్లో నీ గల్లీలో నీ ముందే జరుగుతుంది. మిలిటరీ కాల్పుల్లో వాళ్ళ డాడీ చనిపోయారంట. వార్లో ఇల్లు వాకిలి అన్నీ డిస్ట్రాయిడ్. ఇప్పుడు మమ్మీయే హెడ్. వీడికి ఒక అక్క ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంకా సొంత కంట్రీలో రెఫ్యూజీలాగా బతికారు. ఇంట్లో అందరూ వర్క్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇల్లు గడిపించేసేవాళ్ళంట. ఆ చాలీ చాలని డబ్బులతో జీవితం దరిద్రంగా ఉండేది అని చెప్పాడు. సో వీడికి డబ్బులు కావాలి, ఈజీ మనీ కావాలంటే రిస్క్ చేయాలి, అంటే తప్పు చేయాలి అని అనుకున్నాడు వీడు. అప్పుడే సెల్ ఫోన్స్ ఇంటర్నెట్ వస్తున్న టైం. వీడికి అప్పటికి 10-12 ఏళ్ళ ఏజ్ ఉండి ఉంటుంది. స్పామ్ కాల్స్ స్పామ్ మెయిల్స్ రైజ్లో ఉంటున్న టైం అది. వీడెళ్ళి వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యాడంట. మనకు తెలియదు కానీ కార్పొరేట్ స్టైల్లో చాలా ఆర్గనైజ్డ్గా జరిగే దందా అంట ఇదంతా. వీడికి వాళ్ళు ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇప్పించి ఆడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అని నేర్పించి జనాల్ని ఎదవల్ని చేయడం తెలుసుకొని సైబర్ క్రైమ్స్ చేస్తూ మనీ సంపాదించడం స్టార్ట్ చేశాడు వీడు. డబ్బులు ఈజీగా వచ్చే దగ్గర కష్టాలు కూడా ఈజీగా వస్తాయి కదా. ఒకనొక రోజు వీడిని వీడి టీం అందరినీ పోలీసులు పట్టుకొని జైల్లో వేశారు. 4 రోజులు ఉతకంగా వీడికి క్లారిటీ వచ్చింది. ఇలా ఉంటే కష్టం, ఫ్యామిలీకి ఇంకా కష్టం అవుతుంది, ఏదైనా రెస్పెక్టబుల్ జాబ్ చేసి మనీ సంపాదించాలి అని ఫిక్స్ అయ్యాడంట. దేశంలో ఇంత దరిద్రం జరుగుతుంటే జాబులు ఎక్కడి నుంచి వస్తాయి? కానీ దేశంలో ఎంత దరిద్రం ఉన్నా పెళ్ళిళ్ళు మాత్రం ఆగవు కదా, దానికి మన పాండమికే పెద్ద ఎగ్జాంపుల్. ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచం అంతా ఇలాగే ఉంటుందని నాకు వీడు చెప్తుంటేనే అర్థమైంది. వీడు కాంగోలో పెళ్లి వీడియోలు తీసే వాళ్ళ దగ్గర ఎడిటర్గా జాయిన్ అయ్యాడు. మెల్లగా వీడియోగ్రఫీ నేర్చుకొని ఆ కంట్రీలో ఎక్కడ పెళ్ళిళ్ళు జరిగినా వెళ్ళడం, పెళ్ళిళ్ళు షూట్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. డబ్బులు బాగానే వచ్చాయి. బట్ ఉన్నదాంతో సరిపెట్టుకునే బ్యాచ్ కాదు కదా వీడు. యుఎస్లో వర్క్ చేసే డాలర్స్ తక్కువ వచ్చినా కాంగో కరెన్సీకి అది చాలా ఎక్కువ అని ఉన్న సేవింగ్స్ అండ్ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి యుఎస్లో ఒక యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ ఫిలిం మేకింగ్కి జాయిన్ అయ్యాడు. వీసా ఇష్యూస్ ఫర్దర్గా ఉండొద్దని చెప్పేసి యుఎస్లో ఉండే చాలామంది ఆఫ్రికన్స్ లాగా వీడు కూడా అసైలం వీసా తెచ్చుకున్నాడు. వీడికున్న స్పామ్ కాల్స్ ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చిన టాలెంట్ ఏంటంటే ఎవరినైనా ఈజీగా నమ్మించగలుగుతాడు అండ్ ఈజీగా కలిసిపోతాడు. వాడికున్న కమ్యూనికేషన్ స్కిల్స్ అలాంటివి. వాటిని యూజ్ చేసుకొని ఆ ఊర్లో ఒకళ్ళ దగ్గర వీడియోగ్రాఫర్గా జాయిన్ అయ్యాడు. వీడు ఏ రేంజ్లో పనిచేసాడంటే వీడి కాలేజ్ ఫీజు ఈడే కట్టుకునేంత డబ్బులు వచ్చేదాకా పనిచేసేవాడు. ఇలా చేస్తూ గ్రాడ్యుయేట్ కూడా అయ్యాడు. లాస్ ఏంజల్స్లో ఒక ప్రొడక్షన్ స్టూడియోలో వీడియోగ్రాఫర్ అండ్ ఎడిటర్గా జాబ్ తెచ్చుకున్నాడు. డబ్బులు వస్తున్నాయి కానీ ట్యాక్స్కే జీతం అంతా పోతుంది అని గమనించాడు. అసలు యుఎస్ఏలో ట్యాక్స్లు ఎలా వర్క్ అవుతాయని రీసెర్చ్ చేసి వీడు తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ స్టార్టప్ కంపెనీస్ పెట్టే ఆంటర్ప్రినర్స్కి ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఎక్కువ అని తెలుసుకున్నాడు. వెంటనే వాడి ఇల్లునే ఒక కంపెనీగా మార్చేసి 4 అమెరికన్ ఫ్రీలాన్సర్స్ని హైర్ చేసుకొని ఇంట్లో ఉండే సోఫా టీవీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వాటర్ బిల్లు ఫోన్ బిల్లు కార్కయ్యే పెట్రోల్ ఖర్చు వీడు తినే ఫుడ్ అన్నీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కింద పెట్టి సగానికి సగం ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ తెచ్చుకున్నాడు. లిటరల్లీ ఈయన సగం గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రీలాన్సర్స్ని హైర్ చేసుకున్నాడు సరే, కానీ వీడికి పని ఎలా వస్తుంది అని అడిగా. వాళ్ళకి ఇవ్వడానికైనా వీడు డబ్బులు చేసుకోవడానికైనా పని ఇచ్చేవాడు ఉండాలి కదా అని అంటే వీడు వెల్ ఐ నో ఏ గాయ్ హూ నోస్ ఏ గాయ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ కాంటాక్ట్స్ బ్రో అండ్ ఐ కెన్ గెట్ వర్క్ యాజ్ మచ్ యాజ్ ఐ వాంట్ అని అన్నాడు. ఒక పక్క వీడి సొంత కంపెనీ, ఇంకో పక్క జాబు, అంతా బాగుంది.
కానీ అప్పుడే వీడు ఏ భయం భక్తి లేకుండా వీడు పనిచేసే కంపెనీ వాళ్ళు ఎక్కువ అవర్స్ వర్క్ చేయించుకుంటున్నారని జాబ్ మానేసి మా కంపెనీలో జాయిన్ అయ్యాక ఆ పాత కంపెనీని సూ చేశాడు. లాయర్ ఖర్చులు పోగా వీడి చేతికి $50,000 వచ్చాయంట. నేను అన్నా కాంటాక్ట్స్ పెట్టుకోవాలి అని అన్నో, మరి ఇలా కంపెనీని సూ చేస్తే నీ కాంటాక్ట్స్ ఎఫెక్ట్ కావా అంటే, వెల్ యు నీడ్ టు నో ఇట్స్ ఇంపార్టెంట్ టు బిల్డ్ ద బ్రిడ్జెస్ బట్ వెన్ ద టైమ్ కమ్స్ యు నీడ్ టు బర్న్ సమ్ బ్రిడ్జెస్ బ్రో అని అన్నాడు దొర. నీతి నిజాయితీ లాంటివి ఏమీ లేని కంత్రిగాడు, ఇలాంటివి ఎన్నో చేశాడు. పెళ్ళాం పిల్లలు ఉంటే ట్యాక్స్ తగ్గుతుంది అని కాంగోలో లేని ఫ్యామిలీని సృష్టించి వీడికి ఒక పాప ఉందని ఫేక్ సర్టిఫికేట్ చూపించి డబ్బులు సేవ్ చేశాడు. వీడు మళ్ళీ డబ్బులు సేవ్ చేస్తూ ఉంటే రిచ్ గారు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే రిచ్ అవుతారని తెలిసి స్టాక్స్ అండ్ క్రిప్టో కరెన్సీలో దారుణంగా ఇన్వెస్ట్ చేశాడు. ఈజ్ ఎ బిగ్ ప్లేయర్. ఒకనొక టైంలో వాడి దగ్గర $370,000 వద్ద బిట్ కాయిన్స్ ఉండే అని ఫోన్ తీసి చూపించాడు. అంటే దగ్గర దగ్గర 2.5 crore rupees. సార్, అలాగే మొన్న నెట్ఫ్లిక్స్లో వాట్ లైస్ బిలో అనే మూవీకి టైటిల్ సీక్వెన్స్ అండ్ విఎఫ్ఎక్స్ సూపర్విజన్ కూడా వేశాడు. ఇప్పుడు కొన్ని హాలీవుడ్ మూవీస్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా వేస్తున్నాడు. ఏంటి అన్ని డబ్బులు నేరా నీ దగ్గర అంటే, ఆల్ యూ నీడ్ ఇస్ $30,000 బ్రో అని అటు సైడ్ బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎప్పుడు చూడు పని డబ్బులు ఇంతేనా, డోంట్ యూ ఫీల్ ఎలోన్ అంటే, వెల్ ఐఎమ్ నాట్ హియర్ టు ప్లే బ్రదర్, ఐఎమ్ హియర్ టు మేక్ మనీ, ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ, ఐ వాంట్ అస్ టు డై యాజ్ రిచ్ పీపుల్ అని చెప్పాడు. ఎంతసేపు నేనే అడుగుతున్నా కదా అని చెప్పేసి, వాట్ అబౌట్ యూ, ఐ హర్డ్ యూ హ్యావ్ సమ్ రిలేషన్షిప్ క్రైసిస్ అన్నట్టు అని అడిగాడు. నేనేమో యా బ్రో ఐ ఫక్ట్ ఇట్ అప్ అంటే, వాట్ డూ యూ నీడ్ నౌ, లవ్ ఆర్ సెక్స్ అని అడిగాడు. ఇంత డైరెక్ట్గా అడిగాడు ఎట్టిడా అన్నట్టు అనుకున్నా కానీ, బట్ వెల్ ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్ రైట్ నౌ అన్నట్టు అని అన్నా. డూ యూ హ్యావ్ ఎనీ డేటింగ్ యాప్స్ లైక్ టిండర్ అంటే, నో మ్యాన్ ఐఎమ్ నాట్ ఇన్ టు ఇట్ అంటే, ఓకే. డూ యూ గో టు పబ్స్ అని అంటే, నో ఐఎమ్ నాట్ ఏ పబ్బింగ్ అని అన్నా. ఈ సాటర్డే పబ్కి వెళ్దాం పదా అని అడిగాడు. లేదు బ్రో, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఒకవేళ వచ్చినా ఐ కాంట్ మేక్ ద ఫస్ట్ మూవ్, నేను దాని దగ్గరికి వెళ్ళి అది చీప్గా చూసి నా ఈగో హర్ట్ అయ్యి ఎందుకు ఇదంతా అంటే, నో మ్యాన్, అందరూ సక్సెస్ అవ్వరు, గెట్ కంఫర్టబుల్ విత్ బీయింగ్ రిజెక్టెడ్. ఈరోజు నాతో పబ్కి రా, ఇద్దరం కలిసి రిజెక్ట్ చేసుకుందాం, ఎవరు పడకపోతే వేరే పబ్కి పోదాం అని అన్నాడు. ఇందులో కూడా వాడు ఒక లైఫ్ ఫిలాసఫీ మళ్ళీ, సీ దట్స్ హౌ లైఫ్ వర్క్స్ రైట్, ఇఫ్ యూ గెట్ రిజెక్టెడ్ యూ అప్రోచ్ ఎ న్యూ థింగ్ ఇన్ ఎ న్యూ మేనర్ అని అన్నాడు. అల్టిమేట్లీ నేను పోలేదు కానీ ఆడు వెళ్ళాడు. ఆడి ఫిలాసఫీ మాత్రం బాగుంది. నేను అడిగా, సిన్స్ యూఆర్ ఇన్ టు టిండర్ అండ్ ఆల్, హ్యావ్ యూ ఎవర్ డేటెడ్ అన్ ఇండియన్ ఉమెన్ అంటే, ఓ నో బ్రో, ఐల్ నెవర్ డేట్ ఇండియన్స్ అని అన్నాడు. ఎందుకురా అంటే, ఇండియన్ అమ్మాయిలు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి అంటారు డేట్కి పిలిచినా, అంత కమిట్మెంట్ నా వల్ల కాదు అని అన్నాడు. ఈ విషయం ఈడికి కూడా అర్థమైపోయింది. కానీ మొత్తానికి దేశం కాని దేశంలో ఇప్పుడు బిజినెస్మెన్లో సూర్యాబాయ్ లాగా డబ్బులు సంపాదించుకుంటూ పోతున్నాడు, ఏదో పని కూడా చెప్పి చేసే కంత్రినా కొడుకు. బట్ నా ఫ్రెండ్, ఆడి పేరు జోసువే, హీస్ ఫ్రమ్ కాంగో.